ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోనాస్ కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ ఐటెం తయారు చేయబోతున్నానండి, సరుచేప కర్రీ. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక సరుచేప తీసుకున్నానండి ఇక్కడ నేను, మార్కెట్ నుంచి ఒక 6 పీస్ రప్పించుకున్నాను. ఇది నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఉంటుందండి మనకు సరుచేప. దీన్ని బాగా క్లీన్ చేసుకుని ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకున్నాను. దీన్ని నేను ఒక 10 మినిట్స్ మనము హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఫిష్ కుక్ అయినాయి అండి, ఫిష్ కుక్ అయినాయి. ఈ హాట్ వాటర్ తీసేసి దీంట్లో కూల్ వాటర్ వేసుకుని క్లీన్ చేసుకున్నాం శుభ్రంగా. దాంట్లో హాట్ వాటర్ తీసేసి మామూలు వాటర్ వేసుకున్నామండి. నార్మల్ వాటర్ వేసుకుని మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు చేతితో తీసుకుని పైన ఉన్న బ్లాక్ అంతా మనము ఏ విధంగా అంటే పైన ఉన్న దీనికి రిపుల్స్ అంతా మనకు వచ్చేస్తుంది, ఇస్లా ఉంటుంది అంతా వచ్చేస్తుంది బయటకు. ఈ విధంగా మనం రెండు సార్లు వాటర్ వేసుకుని రెండు సార్లు అయినా క్లీన్ చేసుకోవాలండి. దీంట్లో మనకి స్కేమీ లేకుండా నీట్గా అయిపోతాయి. వాటర్ వేసుకుని ఇంకొకసారి క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి తగినంత కారం, తగినంత ఉప్పు, పసుపు వేసుకుని వీటిని బాగా మనం స్మాష్ చేసుకుందామండి. ఈ విధంగా స్మాష్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పైన పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఫిష్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. మెల్లగా కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి ఫిష్ కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి వాడుతున్నాం దీంట్లో. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నా 2 ఆనియన్స్ వేసుకున్నాను అండి. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కొద్దిగా ఇందులో వేస్తున్నానండి. ఇవన్నీ దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ ఫిష్లో వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటానండి దీంట్లో నేను. తర్వాత జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు స్మాష్ చేసుకున్న ఈ ఫిష్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇందులోనే యాడ్ చేసి కలిపేశానండి. దీంట్లో కూడా ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 1-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో మనకు 1-10 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడప్పుడు మూత తీసుకుని కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకుని 1-10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మనము 1 మినిట్ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. సొరచేప కర్రీ రెడీ అయిందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.